కేసీఆర్ గొప్పగా చెప్పుకునే అతిపెద్ద ప్రాజెక్ట్ కాళేశ్వరం. ఆ కాళేశ్వరానికి కీలకమైనటువంటి మేడిగడ్డ, అదే మధ్యలో పిల్లర్లు వంగిపోతే ఈ రోజు వరకు సరైన వార్తలు రాసే దమ్ము ధైర్యం ఎవరికి చేత కావట్లేదు. మరి ఏం జరిగిందో అటుకుని గట్టి యాజిటేషన్ ఎవరైనా చేయగలుగుతున్నాండి. కాంగ్రెస్ సైలెంట్గానే ఉంటుంది, ఏదో నార్మల్గా అక్కడక్కడ చిన్న స్టేట్మెంట్, బీజేపీ అంతే ఉంది. ఇదేందో ఇదే అంటే అంటే ముగ్గురు గెలిచిపోతారో ఏంటో అర్థం కావట్లేదు. అక్కడ డబ్బులు తినడం దగ్గర విచిత్రమైన పరిస్థితి. బట్ లక్ష కోట్ల రూపాయల పైన దంద. ఇక సోషల్ మీడియానే ప్రస్తుతం దాంట్లో చర్చ జరుగుతుంది. దీని మీద మంచాల శ్రీనివాస్ గారి సీనియర్ జర్నలిస్ట్ సంబంధించిన కథను ఒకటి చూద్దాం. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్, ఖర్చు, క్వాలిటీల మీద సమగ్ర శోధన కావాలి. ఇలాంటి వార్తలు ఎన్నో తెలంగాణ సమాజాన్ని షాక్ గురి చేస్తుంటే మొదట ప్రభుత్వ వర్గాలు కుట్రకోణం మీదకి జనం దృష్టి మళ్లించే విఫల ప్రయత్నం చేశాయి. చివరికి ఎస్పీ సైతం కుట్రకోణం కేసు నమోదును సమర్థించుకున్నాడు. జస్ట్ అరగంటలో ప్లేట్ తిప్పాడు. ఇంకోవైపు గుత్తా సుఖేందర్ రెడ్డి అబ్బే జస్ట్ టెక్నికల్ సమస్యలు, ఇవన్నీ సహజం అంటూ విచిత్ర వ్యాఖ్య చేశాయి. అవును, టెక్నికల్గానే పంపు హౌజులు మునుగుతాయి, బరాజులు కుంగిపోతాయి, సరే వాళ్ళు ఎవరో ఏదో చెప్తారు. కీలక స్థానంలో ఇంజనీరింగ్ చీఫ్ కుట్రకోణం ఏమీ లేదు, జస్ట్ పిల్లర్ల కింద ఇసుక కదిలింది అంతే, పెద్ద ప్రాబ్లం ఏం లేదు అంటున్నాడు. ఎంత బాధ్యత రహిత్యం. వీళ్ళు మన అభినవ విశ్వేశ్వరరావులు. నదుల్లో ఇసుక కాకుండా రాక్ ఫార్మేషన్లు ఉంటాయా? నదుల మీద ఆనకట్టలు, ఇసుకను తవ్వి లోతుగా పిల్లర్లు వేయకుండా ఇసుకపైనే కట్టేస్తారా? ఈయన ఒక చీఫ్ ఇంజనీర్ అట, తెలంగాణ ప్రజల కర్మగాలి. ఈ పిల్లర్ల కింద బొగ్గు నిల్వలు ఉన్నాయని కేసీఆర్కి విషయం చెప్తే ఆ సిబ్బందిని మార్చిపారేసి అందరి కళ్ళు గప్పి బెరేజ్ కట్టించాడని ఒక ఆయన వీడియో వార్త పెట్టాడు. నిజంగానే నిలువు పగుళ్ళు ఓ పెద్ద మిస్టరీ. ఒకవేళ నిజంగానే పిల్లర్ల కింద పునాదులు సరిగ్గా లేకపోతే పిల్లర్లు కుంగిపోవాలి కానీ పగుళ్ళు రావడం ఏంటి? ఎల్లంటి వాటి రిపేర్లు చేసిస్తాడు సరే, మరి నాసిరకం డిజైన్లు పనులకు శిక్ష ఏంటి? అంతా గందరగోళం. నిన్న బోలేడు సోషల్ మీడియా జోకులు. దీని వెనక్కి కూడా ఏదో ప్రేమ వ్యవహారం ఉండే ఉంటుందని ఎవరో మరో శివరాం ప్రబలిక ఆత్మహత్య కేసులో నిందితుని చేశారు కదా పోలీసులు, పట్టుకొచ్చి పిల్లలను కుంగించి దత్తనని పోలీసులు చెప్తారని ఆ జోకులు సారాంశం. బీజేపీ కిషన్ రెడ్డి ఇప్పుడు కాళేశ్వరం దిక్కుమాల ప్రాజెక్ట్ అంటున్నాడు. ఈ వైఫల్యానికి, ప్రమాదానికి, అక్రమానికి బీజేపీ ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి కదా. అప్పట్లో కాళేశ్వరం కేసీఆర్ కేటీఎం అన్నది బీజేపీ, తర్వాత నోరు మూసుకుంది బీజేపీ. అంతరాష్ట్ర ప్రాజెక్టుపై లక్ష కోట్ల మెగా ప్రాజెక్టు కడుతుంటే తన కేంద్ర సంస్థలతో నిఘా పరిశీలన పట్టించుకోకుండా అన్ని మూసుకుని కూర్చుని ఇప్పుడు ప్రాజెక్టును తిట్టడం ఏంటి? గతంలో సాగునీటి మంత్రిగా పనిచేసే సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా ఉండి గతంలో బోలెడు విశ్లేషణ వెలువరించిన పొన్నా లక్ష్మయ్య కూడా మాట్లాడతాడు అనుకుంటే తను ఆ క్యాంపులో చేరిపోయాడు. ఇప్పుడు ఎవడు చూడాలి ఇవన్నీ?